మీరేమంటారు? మీకు ఐన్యూస్ యాజమాన్యానికి, ప్రేక్షకులకు, ప్యానెల్లో ఉన్న మిత్రులకు నమస్కారాలండి. ఒకటి ఆశ గారు, మనం చూడాల్సిన విషయాలు ఏంటంటే ప్రభుత్వాలు పాలన పైన దృష్టి సారించాలి, ప్రతిపక్షాలు ప్రజల అవసరాల మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. ఒకవేళ కనుక ప్రభుత్వం పాలన మీద కాకుండా గాడి తప్పినప్పుడు ప్రతిపక్షాలు దాన్ని గాడిన పెట్టేసి ప్రజల పక్షాన నుంచొని మాట్లాడాలి. ఇది ఇది కనుక చేసినట్టు అయితే డెఫినెట్గా కాన్స్టిట్యూషన్ కానీ వర్ధిల్లుతుంది, ఎలాంటి కాంప్రమైజ్ లేకుండా ప్రజలకు ప్రయోజనాలు చేకూరుతాయి. ఇది ఏది కాకుండా వ్యక్తిగత ప్రయోజనాల కోసము, రాజకీయ ప్రయోజనాల కోసము ఎవరు మాట్లాడినా కూడా అది ప్రజలు గమనిస్తూనే ఉంటారు. సో వ్యక్తిగత ప్రయోజనాలు రాజకీయాల్లో కొత్తవి కాదు, రాజకీయ పార్టీ ప్రయోజనాలు కూడా రాజకీయాలలో కొత్తవి కాదు. ఇప్పుడు ప్రజా ప్రయోజనాల కంటే వ్యక్తిగత ప్రయోజనాలకే పెద్దపీట వేసేసి ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. ఈరోజు ప్రజా ప్రయోజనాల కంటే పార్టీ ప్రయోజనాలు, రాజకీయ ప్రయోజనాలే నెక్స్ట్ ఫ్యూచర్ గోల్ అని ప్లాన్ చేసుకుంటున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి మీద పోయిండ్రు, సో ఒక గైడ్లైన్స్ క్రియేట్ చేసింది, ఒక గైడ్లైన్స్ చెప్పింది, ఇగో ఈ పద్ధతిలో ఉండాలి, ఇది మేము చెయ్యము, ఇది మేము చేయగలుగుతాము అనేదాన్ని సుప్రీంకోర్టు చాలా క్లియర్ గా ఇచ్చింది. సుప్రీంకోర్టు విషయం లోపల ఎవరు ఎలాంటి కామెంట్ చేయలేదు. సో అక్కడ ఒకటి గత ప్రభుత్వానికి అర్థం కావాల్సిందంటే కోర్టులు కాదు ఇక్కడ చేయాల్సింది, సాక్ష్యాలు, సాక్షులు చాలా కీలకం. గత ప్రభుత్వానికి అర్థం కావాల్సింది ఏంటంటే మీరు పెట్టిన సాక్షులు, మీరు చూపించే సాక్ష్యాలు అవి మాత్రమే కోర్టును ప్రభావితం చేస్తాయి, వ్యక్తులు ప్రభావితం చేయరు. అవి చాలా విషయాలు ప్రభుత్వాలు తెలుసుకోకపోవటం వల్ల మీకు కేసులు వీక్ అయి కొట్టివేయబడుతుంటాయి, తప్పితే కోర్టుల తప్పులు కాదు, ఇక్కడ ఎవరి తప్పులు కావు. ఎప్పుడైతే ఒక ఎగ్జాంపుల్, చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్తాను. అసౌద్దీన్ క్లియర్గా మాట్లాడిండు, దానిపైన ఎవిడెన్స్ ఉంది, ఆ ఎవిడెన్స్ను బీఆర్ఎస్ ప్రొడ్యూస్ చేయలేదు, కోర్టు కట్టేసిండు. సింపుల్ లాజిక్, ఆయన మాట్లాడిన విషయం తెలుసు, అది మొత్తం వైరల్ అయింది, ఆ వైరల్ అయిన వీడియోను కోర్టులో ప్రజెంట్ చేయలేదు. ప్రజెంట్ చేయలేదు కాబట్టి ఆయన చేయనట్టుగానే లెక్క కేసు కొట్టేసింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి విషయం లోపల మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో, మీ దగ్గర ఉన్న సాక్ష్యాలను చాలా క్లియర్గా మీరు కనుక ప్రజెంట్ చేసినట్టు అయితే మీకు ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు. కోర్టులు ఎక్కడైనా కోర్టే, కోర్టుకు గౌరవం అనేది హైకోర్టు కానీ మొలుకుంటే లోయర్ కోర్టు వరకు కోర్టు మాత్రమే. కాబట్టి కోర్టుల లోపల మెట్లు తేడాలు ఉండొచ్చు, వ్యవస్థ లోపల కొత్త తేడాలు ఉండొచ్చు, కానీ న్యాయం మాత్రం అంతటా ఒకే కదా. అక్కడ మీరు పెట్టే సాక్ష్యాలు, ఆధారాలను బట్టే తీర్పులు ఉంటాయి, తప్పితే పర్సనల్ ఫీలింగ్స్ను బట్టి తీర్పులు ఉండవు అనే విషయాన్ని గౌరవనీయులు, మాజీ ముఖ్యమంత్రి చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఇవన్నీ విషయాలు మర్చిపోయి ఇది దీన్ని ఒక గొప్ప పని చేసినామని కాంగ్రెస్ అనుకోవడం కరెక్ట్ కాదు. లేదు ఇప్పటికిప్పుడు రేవంత్ రెడ్డిని తీసుకొచ్చేసి శిక్ష పడేసి తీసుకొచ్చినాడు. అలా శిక్షలు వెయ్యాలంటే, ఇన్స్టెంట్ శిక్షలు వెయ్యాలంటే కోర్టులు ఉండాల్సిన పని లేదు. ఏ సజ్జనార్ లాంటి వాళ్లకు పవర్ ఇచ్చినట్టు అయితే ఏ ఇన్స్టెంట్ జస్టిస్ ఏం జరుగుతుందో దిశ ఎన్కౌంటర్లో చాలా క్లియర్గా చూసాం, దానిపైన పోలీసులు ఫేస్ చేసిన విధానాన్ని కూడా చూసాం. ఇక్కడ ప్రభుత్వాలకు అర్థం కావాల్సిందంటే జడ్జిమెంట్ అనేది ఇన్స్టెంట్ కాఫీ కాదు, దానిపైన అబ్జర్వేషన్ ఉంటుంది, అధికారంతో ఉంటుంది, ఆవేశాలు ఉండవు, అహర్నిశలు పూర్తి స్థాయి లోపల దానికి కావలసిన మెటీరియల్ ను ప్రొడ్యూస్ చేయాల్సిన బాధ్యత ఎవరైతే కేసు పెడతారో, కేసు పెట్టిన ప్రభుత్వం మీద బాధ్యత ఉంటుంది. దాన్ని మీరు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు కనుక మీరు ప్రొడ్యూస్ చేసినట్టు అయితే ఇప్పుడు మీరు హ్యాపీగా నిశ్చింతగా ఉండండి. మీరు ప్రొడ్యూస్ చేయలేదు అంటే ఎందుకు చేయలేదు అనే విషయాన్ని మిమ్మల్ని మీరు ఆత్మవిమర్శన చేసుకోండి. ఇక్కడ కోర్టుల లోపల నేరస్తులను కూర్చోబెట్టి ఆర్గ్యుమెంట్ చేయలేదు, కేసు పెట్టిన వాళ్ళను పెట్టి ఆర్గ్యుమెంట్ చేస్తారు. ఈ విషయాలన్నీ ఎందుకు తెలియలేకపోతున్నది గౌరవనీయులకు? గౌరవనీయులైన మాజీ ముఖ్యమంత్రి తెలియదా? అప్పుడు ఉన్న అడ్వకేట్ జనరల్ కు తెలియదా? అప్పుడు ఉన్న కేటీఆర్ కు, హరీష్ రావుకు తెలియదా? ఇలా ఎవరికి తెలియదు? అందరికి తెలిసిన విషయాలే. కానీ మరి ప్రొడ్యూస్ చేయడం లోపల, సాక్షులను, సాక్ష్యాలను ప్రొడ్యూస్ చేయడం లోపల ఎందుకు ల్యాక్ ఆఫ్
ల్యాక్ వస్తుందన్న విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఓవరాల్ గా వీళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, కోర్టులలోకి పోవడాలు కోర్టులలోకి పోవడం కాదు, నేరాన్ని నేరస్తుని నిరూపించాలనుకుంటే సాక్షులు సాక్ష్యాలే కీలకము. దాన్ని ఎవరు ప్రభావితం చేయలేరు. ఎవరి వాళ్ళు ఎప్పుడు ప్రభావితం చేస్తారు అంటే, ఆ ముఖ్యమంత్రి హోదాలో డిఫరెంట్ గా రేవంత్ రెడ్డి ఉన్నాడు. రేవంత్ రెడ్డి ఆ ఏ కోర్టులో ఉన్నా చేయగలుగుతారు. ఒకవేళ మీరు మీ లెక్క ప్రకారము ఇక్కడ కాదు మధ్యప్రదేశ్ పోతే అక్కడ చేయలేడా, ఇక్కడికి మధ్యప్రదేశ్ తేడాలే ఉంటది. మీరు ఏ విధంగా ప్రభావితం చేస్తారు అనుకుంటున్నారు, డబ్బులతోనా, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ తోనా, లేదా రాత్రిపూట పోయి బెదిరి చేయడాలు లేకపోతే డోరు కొట్టాలు ఇట్లా చేయడు కదా, ఈ రెండు అయితే డబ్బులు లేకపోతే ఇన్ఫ్లుయెన్స్. ఇది ఎక్కడున్నా జరుగుతుంది, ఇది ఎక్కడున్నా జరుగుతుంది, ఏ ఏ మారుమూల గ్రామంలో ఉన్నా కూడా చేయొచ్చు. మరి ఇది జరగదని మీరు అనుకుంటున్నారా? జరగదని మీరు నిజంగా ఇది జరగదు? ఈ రాష్ట్రాల లోపల తెలంగాణ లోపల ఇలాంటి అవినీతి వ్యవస్థ ఉంది అని మీరు అనుకున్నట్ట, అవినీతి వ్యవస్థకు మూలాలను వెతకారు కదా. అవినీతి వ్యవస్థ ఎక్కడి నుంచి వచ్చింది, ఏ విధంగా వచ్చేసింది, దాన్ని ఎవరు పెంచిండు, ఏదైనా కావచ్చు, కోర్టు ఏదో చెప్పింది కదా.